హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు హరిబిల్లు ఛానల్ ఈరోజు మన ఛానల్లో హోండా కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి హోండా డియో బిఎస్ సిక్స్ మోడల్ గురించి తెలుసుకుందాం దానికంటే ముందుగా ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో నా లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి హోండా కంపెనీ వారు డియో బిఎస్ సిక్స్ని రెండు రకాల మోడల్స్లో రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి డిలాక్స్ మోడల్ ఇంకోటి స్టాండర్డ్ మోడల్లో ఇలా రిలీజ్ చేశారు డియో స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ముందుగా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇంజన్ కిల్ స్విచ్ కూడా ఈ యొక్క బిఎస్ సిక్స్ మోడల్లో ఇచ్చారు నెక్స్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే పాస్ స్విచ్ కూడా దీనిలో ఇవ్వడం జరిగింది అలాగే డిజిటల్ మీటర్ అనేది ఫుల్లీ డిజిటల్ మీటర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చేంజ్ కనుక మనం చూసుకున్నట్లయితే సైలెంట్ స్టార్ట్ విత్ ఏసీజీ అనేది కూడా ఇవ్వడం జరిగింది దీనిలో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రోగ్రామ్డ్ ఫియల్ ఇంజెక్షన్ ద్వారా ఇది పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ చేంజ్ మనం చూసుకున్నట్లయితే దీనిలో ఈఎస్పీ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరిగింది దీనివల్ల కొంచెం మైలేజ్ అనేది పెరుగుతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అలాగే డ్యూ యొక్క లెంత్ చూసుకున్నట్లయితే వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఎంఎం ఉంటుంది విడ్ చూసుకున్నట్లయితే సెవెన్ ట్వంటీ త్రీ ఎంఎం ఉంటుంది హైట్ చూసుకున్నట్లయితే లెవెన్ ఫిఫ్టీ ఎంఎం ఉంటుంది అలాగే నెక్స్ట్ వీల్ బేస్ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ సిక్స్టీ ఎంఎం ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎంఎం సీట్ లెంత్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎంఎం ఉంటుంది వెయిట్ చూసుకున్నట్లయితే వన్ జీరో ఫైవ్ కేజెస్ అనేది ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ లీటర్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంజన్ టైప్ వచ్చేసి ఫోర్ స్ట్రోక్ ఎస్ఐ ఇంజన్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నెట్ పవర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ కేడబ్ల్యూ ఎట్ ద రేట్ ఎయిట్ థౌజండ్ ఆర్పిఎం అలాగే టార్క్ వచ్చేసి నైన్ ఎన్ఎం ఎట్ ద రేట్ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆర్పిఎం అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి క్లచ్ టైప్ వచ్చి ఆటోమేటిక్ క్లచ్ టైప్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బ్రేకింగ్ సిస్టమ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ టు బ్యాక్ కూడా డ్రమ్ బ్రేక్లే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైర్లు ట్యూబ్లెస్ టైర్లు ఆడారు దీనిలో నెక్స్ట్ మనం సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే బ్రాక్ వచ్చేసి త్రీ స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ హైడ్రాలిక్స్ సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత బ్యాటరీ చూసుకున్నట్లయితే త్రీ ఏహెచ్ బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి అనేది యూజ్ చేయడం జరిగింది దీనిలో చివరగా కలర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా డీలక్స్ మోడల్లో చూసుకున్నట్లయితే రెడ్ మెటాలిక్ కలర్ అలాగే గ్రే మెటాలిక్ కలర్ అలాగే ఎల్లో మెటాలిక్ కలర్లో ఇవి రావటం జరిగింది నెక్స్ట్ స్టాండర్డ్ మోడల్లో కనుక చూసుకున్నట్లయితే గ్రే మెటాలిక్ కలర్ జాజ్ బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి స్పోర్ట్స్ రెడ్ కలర్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఇలా నాలుగు రకాల కలర్స్లో ఇవి రావడం జరుగుతుంది ప్రైస్ చూసుకున్నట్లయితే ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి స్టాండర్డ్ మోడల్ వచ్చేసి అరవై వేల ఐదు వందల నలభై రెండు రూపాయలు అలాగే డీలక్స్ మోడల్ వచ్చేసి ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండుగా నిర్ణయించారు ఇలా హోండా కంపెనీ వారు డియో బిఎస్ సిక్స్ మోడల్ను మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో